అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యుటీ లెక్కింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఉద్యోగులకు సంబంధించి గ్రాట్యుటీ లెక్కింపు. సో అర్హతకు సంబంధించి గ్రాట్యుటీ గణన ఏ విధంగా చేస్తారు? సో గ్రాట్యుటీకి సంబంధించి ప్రభుత్వం ఇటీవలే కొన్ని రూల్స్ని అయితే చేంజ్ చేయడం జరిగిందండి. ఈ నిబంధన గ్రాట్యుటీపై పన్నుకు సంబంధించినది. పన్నురహిత గ్రాట్యుటీ పరిమితి 20 లక్షలను ఇప్పుడు 25 లక్షలకు పెంచారు. ఇది కంపెనీ లేదా యజమాని నుండి ఉద్యోగం పొందే మొత్తం. దీనికోసం ఉద్యోగి కనీసం 5 సంవత్సరాలు ఒకే కంపెనీలో పనిచేయడం తప్పనిసరి అయితే ఉంది. సాధారణంగా ఈ మొత్తం కూడా ఉద్యోగి ఉద్యోగాన్ని విడిచిపెట్టినప్పుడు లేదా అతను పదవి విరమణ చేసినప్పుడు చెల్లించబడుతుంది. ఒక ఉద్యోగి ఏదైనా కారణం వల్ల మరణించినా లేదా ప్రమాదం కారణంగా ఉద్యోగాన్ని విడిచిపెట్టినా అతను లేదా అతని నామినీ గ్రాట్యుటీని పొందుతారు. గ్రాట్యుటీకి అర్హత ఏమిటి? గ్రాట్యుటీ చెల్లింపు చట్టం 1972 నిబంధనల ప్రకారంగా గరిష్ట గ్రాట్యుటీ 25 లక్షలు. ఉద్యోగి సంస్థలో 5 సంవత్సరాల కంటే తక్కువ వ్యవధిలో పనిచేసినట్లయితే అతను ఈ ప్రయోజనానికి అర్హులు కాదు. మీరు 4 సంవత్సరాల 11 నెలల తర్వాత ఉద్యోగాన్ని విడిచిపెట్టినప్పటికీ ఎటువంటి గ్రాట్యుటీ చెల్లించబడదు. అయితే ఆకస్మిక మరణం లేదా ప్రమాదం కారణంగా ఉద్యోగి ఉద్యోగాన్ని విడిచిపెట్టినట్లయితే ఈ నిబంధన అయితే వర్తించదు. అదే కంపెనీతో 5 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత వినియోగదారు పదవి విరమణకు ముందే గ్రాట్యుటీని పొందవచ్చు. గ్రాట్యుటీ ఎలా లెక్కించబడుతుంది? మొత్తం గ్రాట్యుటీ ఈజ్ ఈక్వల్ టు చివరి జీతము ఇంటూ 15/26, అంటే కంపెనీలో సర్వీస్ సంవత్సరాల సంఖ్యను బట్టి నిర్ణయించడం జరుగుతుంది. ఉదాహరణకు ఒకే కంపెనీలో 7 సంవత్సరాలు పనిచేశారనుకుందాం. మీ చివరి జీతం 35,000 రూపాయలు ఉంటే దానికి 35,000 × 15/26 ఇంటూ 7 సంవత్సరాలు వర్క్ చేశారు కాబట్టి మీకు 141,346 రూపాయలు గ్రాట్యుటీగా చెల్లిస్తారు. సో 15/26 అంటే ఏమిటంటే గ్రాట్యుటీని సంవత్సరంలో 15 రోజుల ఆధారంగా లెక్కిస్తారండి. అంటే అదే సమయంలో నెలలో 26 రోజులు మాత్రమే లెక్కించబడతాయి. ఎందుకంటే 4 రోజులు సెలవులను నమ్ముతారు. గ్రాట్యుటీని లెక్కించడంలో ముఖ్యమైన అంశం ఏమిటంటే ఒక ఉద్యోగి 6 నెలల కంటే ఎక్కువ పనిచేస్తే అది 1 సంవత్సరంగా పరిగణించబడుతుంది. ఒక ఉద్యోగి 7 సంవత్సరాల 7 నెలల పనిచేస్తే దాన్ని 8 సంవత్సరాలుగా పరిగణించి దీని ఆధారంగా గ్రాట్యుటీని లెక్కిస్తారు. అదే సమయంలో ఒకరు 7 సంవత్సరాల 3 నెలలు పనిచేస్తే అది 7 సంవత్సరాలు మాత్రమే పరిగణించబడుతుంది.